కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మృతితో నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. TV9తో జైపాల్ రెడ్డి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూని ఒకసారి చూద్దాం. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఏ ఛానల్లోనూ మాట్లాడలేదు. ఇంకా రాజకీయ చాణక్యుడు ఎస్ జైపాల్ రెడ్డి ఉన్నారు మనతో, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. చూస్తున్నారు ఈ ఎలక్షన్లు చాలా కీలకంగా మారిపోయాయి కాంగ్రెస్ పార్టీకి. ఒక CWC మెంబర్ కావాల్సిన జైపాల్ రెడ్డి గారు ఈరోజు ఏఐసిసి స్పోక్స్ పర్సన్గా ఎందుకు పరిమితమయ్యారు? ఒకటి, నేను చాణక్యుని కాదు. నన్ను వర్ణించదలుచుకుంటే మేధావిగా వర్ణించవచ్చు. యాస్, ప్రతి మేధావి చాణక్యుడు కాదు, ప్రతి చాణక్యుడు మేధావి కాదు. గ్రామాల్లో కూడా తిమ్మిరి బమ్మిరి, బమ్మిరి తిమ్మిరి చేసేవారు ఉంటారు. వాళ్ళందరూ చాణక్యులు నిజానికి. రెండవది ఏంటంటే, నేను ఢిల్లీలో ఉంటలేను, నాకు ఇల్లు లేదు. 30 ఏళ్ళు ఎంపీగా ఉన్నా ఢిల్లీ నాకు ఇల్లు లేదు. నేను అక్కడ ఉంటే ఏదైనా పని చేయవచ్చు కదా. ఎప్పుడైనా పోయినప్పుడు ఇండియాలో ఎక్కడ జరిగినా మాట్లాడినప్పుడు స్పోక్స్ పర్సన్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఉంటే ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంటుంది. ఎంపీగా మనం 2000తో ఓడిపోయాను కాబట్టి ఢిల్లీలో ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టాప్ 10 లీడర్స్లో జైపాల్ రెడ్డి ఒకరు. కానీ ఇప్పుడు టాప్ 10లో ఉన్నారా జైపాల్ రెడ్డి? టాప్ 10లో మొదలు ఉన్న తెలియదు నాకు, ఇప్పుడు పోయింది తెలియదు. నేను ఏం చేస్తున్నా అనేది నాకు ముఖ్యం. నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నా లేదా అన్నదే ప్రధానం. ఓకే, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే అనువనూన పార్టీ అంటే గిట్టని జైపాల్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? రాజకీయాలు మురుకుంట కాదు, జీవధార వలె, స్రవంతి వలె ఎప్పుడూ పారుతూ, కొన్నిసార్లు పుప్పొంగుతూ ఉన్నటువంటి నది. కాబట్టి మనం అలా రాజకీయాలను స్తంభింపజేసి ఆ రంగుడద్దాలతో చూస్తే అర్థం కాదు. మీరు తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ అనుబంధాన్ని ఎట్లా విశ్లేషిస్తారంటున్నాను? మేమందరం కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకం. మోడీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిండు, ముఖ్యంగా సంస్థన్నింటి స్వతంత్ర ప్రతిపత్తిని సంహారం చేసిండు. CBI కానీ, RBI కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ తన కాపురా కుక్కర్ లెక్క వాడుకుంటున్నాడు. రెండవది ఏంటంటే, అతను ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేకపోయాడు. కాకుండా దేశంలో మతపరమైనటువంటి విభేదాలను పెంచుతుంది తప్ప తగ్గించడం. క్షేమ పథకాలను కూడా ఈరోజు టీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తుంది. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, పెన్షన్ని ఇంక్రీజ్ చేయడం కావచ్చు, ఇలాంటి వెల్ఫేర్ స్కీమ్ని చాలా తీసుకొస్తుంది. ఇంక్రీజ్ చేసింది మేమండి 2000 అని. అంతకుముందు 75 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తే 200 రూపాయలకు పెంచి మేము, ఇప్పుడు 1000 రూపాయలు ఉంటే 5 ఏళ్ళల్లో 2000 పెంచాము. 2016 పెళ్లి కట్టం ఇచ్చినట్టు చేస్తున్నాడు. మీ అనుభవంలో సంక్షేమ పథకాలు ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేస్తాయని అనుకోవచ్చు? NTR హయాంలో కూడా చాలా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. 89 తర్వాత ఆయన కూడా పరాభవం పొందాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అనేక సంక్షేమ పథకాలు పెట్టాడు. కానీ ప్రజల్లో అంతగా ప్రభావం చూపలేదు. ఈ సంక్షేమ పథకాలు, కేసీఆర్ చెప్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్ని ఏ మేరకు ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లకు గండి కొట్టే అవకాశం ఉంది, టీఆర్ఎస్కు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది? ఈ సంక్షేమ కార్యక్రమాల ప్రభావం పెద్దగా ఎందుకు లేదంటే అమల్లో తక్కువ. రెండవది ఏంటంటే, మెయిన్గా సంక్షేమ పథకాల పేరిట కంట్రాక్టర్లకు లాభం అయింది. ఓకే. మూడవది, ఇప్పుడు గొర్రెలు బర్రెలు అన్నాడు, అవన్నీ కూడా కరప్షన్లు పోయినాయి, లాభితలకు ముట్టలేదు. ఇప్పుడు జడలు విప్పి విలేనాట్యం చేస్తుంది లంచగొండితనం తెలంగాణలో. ఇది ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లంచగొండితనం పెరిగింది అనుకోవచ్చా? గతంలో ప్రభుత్వాల విషయంలో లంచగొండితనం లేదని మనం చెప్తామా? ఉందని ప్రూవ్ చేయమని చెప్పండి. మా
కాంగ్రెస్ పైన లంచగొండితనం ఆరోపణను అధికారంలో ఉన్న వ్యక్తి నిరూపిస్తాడా, ఆపోజిషన్ ఉన్న వ్యక్తిని నిరూపించాలనా? మీరు జాతీయ స్థాయి నాయకులుగా ఉన్నారు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మీరు నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్ కావడం మూలంగా అక్కడ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ప్రస్ఫుటమవుతాయనేది ఇటీవల టికెట్ల విషయంలో చూస్తే తెలిసింది, దాన్ని ఎట్లా చూస్తారండి? స్థానికంగా ఎప్పుడు వైరుధ్యాలు ఉంటామండి టికెట్ వచ్చేవరకు. కానీ మీరు మహబూబ్నగర్ మీరు కూడా గ్రూప్లని వర్గాలను తయారు చేస్తున్నారు. లేదండి, అవతల వాళ్ళు తయారు చేస్తున్న మనం సిద్ధంగా ఉండాలి కదా. నేను ఎప్పుడు కూడా పోరాటశీలిని, గ్రామం నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తూ వచ్చాను 50 సంవత్సరాల నుంచి. 69 ఎమ్మెల్యే అయినా ఇప్పుడేం చెప్పు, 2018 మరి 58 కదా. చేస్తారా మహబూబ్నగర్ ఎంపీగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో? తప్పకుండా చేస్తాను. ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్లు చాలా ఆచితూచి ఇచ్చారనుకుంటున్నారు, మీకున్న అభిప్రాయం ఏంటండి కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఎంపిక పైన? టికెట్లు చాలా మేలుగా ఇచ్చారు, అందుచేతనే మా ఆశ పెరిగినాయి. మరి కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడు లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొన్న 2014 తెలంగాణ ఏర్పడిన క్రమంలో కావచ్చు, ఇంత పెద్ద కసరత్తు ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు చేయనట్లు కనిపిస్తుంది. ఇలాంటి నేతలు వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ ఇలాంటి నేతలంతా కూడా పోయి కింది స్థాయి నియోజకవర్గాల నేతలకు పోయి కూడా రెబల్స్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తారు, ఇదంతా కేవలం కేసీఆర్ని అధికారం దూరం చేయడానికేనా, లేదా జాతీయ స్థాయిలో ఒక ఫోకస్ తీసుకురావాలి తెలంగాణ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ ఇవన్నీ గెలవడం ద్వారా, ఛత్తీస్గఢ్ గెలవడం ద్వారా దేశస్థాయిలో మోడీని ఎదుర్కొనాలో, మా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, మరి రాజస్థాన్లో, ఈ 4 రాష్ట్రాల్లో ఫలితాలు రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపైన ప్రభావం ఉంటుంది అన్నటి. రెండవది, తెలంగాణ ఇచ్చి మేము ఫలం పొందలేదు ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని, ప్రజలు గ్రహించారని, కేసీఆర్ మొత్తంగా ఫెయిల్ అయ్యండి అని అది కూడా ప్రజలు గ్రహించారని చెప్పి మా ఆశీర్వదండి. ఇటు టీఆర్ఎస్ గట్టున టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పగలుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పమని చాలాసార్లు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున, రాజస్థాన్ ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ తరఫున, జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ విధానము ఫలానా ముఖ్యమంత్రిని ప్రొజెక్ట్ చేసేటువంటి విధానం లేదు. పంజాబ్లో ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించారు, ఒక్క స్టేట్ ఉంది కాబట్టి చేశాం, అలాంటి ప్రత్యేక పరిస్థితులు మన రాష్ట్రంలో ఏం లేవు. తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో జైపాల్ రెడ్డి ఉన్నారా? లేడు, జైపాల్ రెడ్డి లేడు. జైపాల్ రెడ్డి కాంగ్రెస్ తిరిగి తేవాల. నేను తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో నేను కీలకమైన నిర్ణయాత్మకమైన పాత్ర. నన్ను ఐకమాండ్ అడుగుతూ నువ్వు తెలంగాణ తీసుకెళ్ళావు, నువ్వేం తెచ్చావని, నా వంతు కృషి నేను చేస్తున్నాను. కాంగ్రెస్ తప్పు చేసినామని ఏమైనా అనుకుంటుందా తెలంగాణ ఇవ్వడం? అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, తెలంగాణలో 2014 రాలేదు, ఇప్పుడు కూడా ఒకసారి ఎన్నికల ఫలితాలపైన చారిత్రక నిర్ణయాలు ఆధారపడవండి. అలా అయితే పార్టీ కాదు, రాజకీయం కాదు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో షీల్డ్ కవర్ సీఎంఏనా, లేదా ఇక్కడ ఎన్నికైన ఎమ్మెల్యేలు మెజార్టీ నాయకుడిని ఎన్నుకుంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? రెండు పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతి అవలంబిస్తుందో హైకమాండ్ కుదురుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని ప్రధాన విమర్శ చేసేది టీఆర్ఎస్ నుంచి షీల్డ్ కవర్ సీఎం అంటారు, ఎవరో ఢిల్లీలో ఉన్న నాయకులు రాస్తే సీఎం అవుతారని. ఇప్పటికీ టీఆర్ఎస్ నుంచి మాట్లాడేది కేవలం ఒక కుటుంబ సభ్యులు మాత్రం. అది ప్రజాస్వామికమా? ఒకవేళ మీరు సీఎం కాకుంటే మీ బంధువు అయిన రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి మీరు సహకరిస్తారా? వ్యక్తుల సహకారం ఉండదండి, హైకమాండ్ నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ జైపాల్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది, కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉంది, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని జైపాల్ రెడ్డి చెప్తున్నారు.